నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ క్యాంటీన్ను ఏర్పాటు చేసిన ఆవరణలోనే గురువారం ఆర్పాటంగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఆహా క్యాంటీన్ను ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ నేతలతో పాటు ప్రజలు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఆహా క్యాంటీన్ ద్వారా ఇక ప్రతిరోజు తక్కువ ధరలకే భోజనం లభిస్తుందని సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గురువారం అట్టహాసంగా కేవలం 30 రూపాయలకే పెరుగన్నం, పులిహోర, సాదా బిర్యానీ బాక్సులను విక్రయించేందుకు మెప్మ ఆధ్వర్యంలో ఆహా క్యాంటీన్ ఓపెన్ చేసి ఆహా అనిపించారు. కానీ 2వ రోజు శుక్రవారం ఆ క్యాంటీన్ మాయమైంది. నిజమండి, మాయమైంది. నిన్న భోజనం చేసిన వారు మళ్లీ అక్కడకు తక్కువ ధరకే అన్నం దొరుకుతుందని వెళ్లి చూడగా ఇదిగో ఇలా టెంట్లను తొలగిస్తున్న దృశ్యాలను చూసి అక్కడకు వెళ్లిన వారు ఆశ్చర్యపోయారు. ఆర్భాటమేనా, ఆచరణ లేదా అంటూ భోజనం కోసం వెళ్లిన పేదవారు పెదవి విరుస్తూ ఖాళీ కడుపులతో వెనుదిరిగారు పాపం. ఇలా నిన్న ఆహా అనేలా ఏర్పాటు చేసి మరుసటి రోజు ఊహో అంటూ 2వ రోజు ఆహా క్యాంటీన్ను తీసివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే గారు స్పందించి ఆహా క్యాంటీన్ను కొనసాగించాలని పలువురు పేదలు కోరుతున్నారు.